కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుంది। అయితే నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్మూరు అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా చౌక్లో కూర్చున్నారు। ఈ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం చేపడుతున్నటువంటి వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఆయన ఈ ధర్నాలో కూర్చున్నారు। సర్ చెప్పండి, మీ ప్రధానంగా డిమాండ్ ఏంటి? ప్రధానంగా పంజాబ్ తరహాలో పంజాబ్ రైతులు రైతులే, తెలంగాణ రైతులు రైతులే, పంజాబ్ నంబర్ 1 ఉంటే వారిని దాటి 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నులు మేము పండిస్తా ఉన్నాం। పంజాబ్ లో ఏ విధంగా కొనుగోలు చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో కూడా వరిని కొనుగోలు చేయాల। ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవం అంటారు, అట్లాంటిది అన్నమో రామచంద్ర నుంచి ఈ దేశానికి అన్నం పెట్టే రైతాంగం తెలంగాణ రైతం కాబట్టి తెలంగాణ రైతులను ఆదుకోవాలా, కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఒకవేళ కొనుగోలు చేయకపోతే రైతులతో గొక్కునోడు తెలంగాణలో కేసీఆర్ తో పెట్టుకునోడు ఎవడు మిగలలేడు। 35 జాతీయ పార్టీని కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇయల మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం అవసరమైతే నా ప్రాణాలైనా తెగిస్తా అని చెప్పి మొన్న చెప్పారు। కరెంట్ విషయంలో కరెంట్ మోటార్లకు మీటర్లు మాత్రం పెట్టమని చెప్పారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తా అని చెప్పారు, అదే విధంగా ఎదిరిస్తా ఉన్నాం। ఇయల చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు కొనుగోలు చేయండి పంజాబ్ తరాలు అంటున్నాం। ఒకవేళ కొనుగోలు చేయకపోతే గతంలో ఈ ప్రాంతంలో ఇదే అంబేద్కర్ సాక్షిగా ఎర్రజొన్న రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కతమైపోయింది, ఈ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కి పరిమితమైంది। గతంలో హైదరాబాద్లో ఎర్రజొన్న రైతులకు కరెంట్ ఇవ్వాలంటే రైతుల కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబు గారు కతమైపోయారు, పంజాబ్లో మోడీ గారు రైతులతో పెట్టుకుంటే మొన్నటి ఎలక్షన్లో 0 సీట్లు వచ్చాయి, మళ్ళీ తెలంగాణ రైతులతో పెట్టుకుంటారు కాబట్టి రానున్న ఎన్నికల్లో వారు కూడా 0కు పడిపోతారు, సింగిల్ డిజిట్ కూడా ఉండదని చెప్పి సందర్భం తెలుస్తుంది। కాబట్టి కేసీఆర్ రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్తో గోక్కున్నాడు ఎవడు మిగలలేడు, ఈ మోడీ కూడా మిగలరు। కేంద్ర ప్రభుత్వం కేంద్రం అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీ యొక్క కోటలు బద్దలు కొడతాం, ఢిల్లీకి దండయాత్ర చేస్తున్నాం 11వ తారీఖు నాడు, స్వయంగా ముఖ్యమంత్రి మేమంతా దీక్ష చేస్తున్నాం। ఈ జిల్లా ఎంపీ ఆయన మొదట B3 ఎంపీగా ఉండే, బట్టేవాస్ బక్వాస్ బడాజూటా ఎంపీగా ఉండే, తర్వాత F3 ఎంపీగా మారాడు, ఫాల్స్ ఫేక్ అండ్ ఫ్రాడ్, ఇప్పుడు L3 ఎంపీగా మారాడు, లంగా లఫంగా లత్కోర్ మాటలు చెప్తా ఉన్నాడు। నీకు దమ్ముంటే పసుపు బోర్డు తీసుకురా, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఈ వరి కొనుగోలు చేయడానికి అక్కడ పార్లమెంట్లో ఉన్నావు, పీయూష్ గోయల్ గారి నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కి నువ్వు వరి కొనుగోలు చేయు, లేకపోతే నిన్ను రైతులు మొన్న ఆర్మూరులో ఉరికిచ్చినట్టే పసుపు బోర్డు విషయంలో రేపు వరి విషయంలో కూడా ప్రతి ఊర్లో ఉరికిస్తారు। 29 మండలాల్లో నా నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కాలంలో మిమ్మల్ని ప్రతి గ్రామంలో అడ్డుకుంటారు, ప్రతి ఊర్లో ఎదిరిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి ఇకనైనా ఇంకా 5 రోజులు సమయం ఉంది, కేంద్ర ప్రభుత్వం పంజాబ్ విషయంలో నల్ల చట్టాల విషయంలో ఎట్లయితే దిగి వచ్చిందో అదేవిధంగా దిగి వచ్చి ఇక్కడ మీరు 12,000-13,000 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకొని పంజాబ్ తరాలో వరి కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఒకవేళ చేయకపోతే ఈ RRR ను, ఆ 4 ఎంపీలను, టూరిస్ట్ మినిస్టర్ను ఇక్కడ ఎయిర్పోర్ట్ రాగానే ఎయిర్పోర్ట్లోనే మేము పెద్ద ఎత్తున అడ్డుకుంటాం, రైతులు అడ్డుకుంటారని చెప్పి సందర్భం తెలియజేస్తుంది। ఢిల్లీలో 12,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవచ్చు కదా, మా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనట్లేదని చెప్పేసి నిజామాబాద్ ఎంపీ ప్రశ్నిస్తున్నారు, దానిపైన ఏమంటారు? ఆయన ఒక తెలివిలేని ఎంపీ, ఆయన మాట్లాడుతున్న విధంగా సైకో డ్రగ్ అడిక్ట్ లెక్క మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు మెంటల్ ఎక్కింది, ఆయనను మెంటల్ హాస్పిటల్ చేర్చే రోజులు తొందరలోనే ఉన్నాయి, రైతులంతా ఆలోచిస్తూ ఉన్నారు। ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం, 50,000 రైతు బంధు ఇచ్చాం, 83,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చాం, 1,05,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశాం, 20,000 కోట్లు వడ్డీ నష్టపోయాం, 3,500 కోట్లు రైతులకు ప్రీమియం కట్టాం, రైతులకు 41,000 కోట్ల కరెంట్ ఇచ్చాం, ఇవన్నీ మేము ఇచ్చినాయి కావా? నీకు సోయి లేదా? నీకు తెలివి లేదా? నీకు లెక్కలు రావా? నీకు దమ్ముంటే ఇన్ని లక్షల కోట్లు మేము వెచ్చించాం, ఒక 13,000 కోట్లు 15,000 కోట్లు మోడీని ఒప్పించి తెప్పించు, నీకే రైతులు మంచిగా ధన్యవాదాలు తెలియజేస్తారు, పూలదండలు వేస్తారు, 13,000 కోట్లు వేసి రైతుల గుండెల్లోనూ నిలిచే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। నువ్వు రైతుల పక్షాన పోరాడు, లేదంటే నిన్ను ఎయిర్పోర్ట్ నుంచే ఢిల్లీకి ఉరికిచ్చి ఉరికిచ్చి రైతులు కొడతారు, గ్రామాల్లో ప్రధానంగా నిజామాబాద్లో 29 మండల కేంద్రాల్లో నీ బట్టలు ఊడదీసి కొడతారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా। నిజామాబాద్ జిల్లాలో దాదాపు 70% మంది వరి పైనే ఆధారపడి ఉన్నారు, ఇప్పుడు కోతలు కూడా వస్తున్నాయి, ఏమంటారు? మరి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి? 11వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో వారు నిర్ణయించి నిర్ణయం తీసుకుంటారు, వారి నిర్ణయం తర్వాత మళ్ళీ మీ ముందు ఖచ్చితంగా వచ్చిందని తెలియజేస్తా, ఇది సమయం కాదు, ఈరోజు దీక్షలు, రేపు అదేవిధంగా 6వ తారీఖు నాడు, 7వ తారీఖు నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో, 8వ తారీఖు నాడు దీక్షలు, ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లు మీద నల్ల జెండాలు, 11వ తారీఖు నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో పాల్గొంటున్నాం కాబట్టి
దాని తర్వాత మా కార్యచరణ ప్రకటిస్తాం. జీవన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పండి, ఒకటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయాలు ఏంటి, మధ్యలో ఈ రైతులు మాత్రం నష్టపోతున్నట్టు అనిపిస్తుంది, దీనిపైన ఎట్లా రైతులకు ఎలాంటి సందేశం? ధర అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ డిసిషన్. 39,45,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరి 12,000 కోట్ల గురించి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. 23,00,000 కోట్ల రూపాయల అప్పనంగా పేద బడుగు బలైన వర్గాలకు దగ్గర నుంచి లాక్కున్నది. డీజిల్ పెట్రోల్ గ్యాస్ మీద ధరలు పెంచి లాక్కున్నారు. ఇలా ఇంత గొప్పగా డబ్బులు కలెక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం కేవలం మేము 23,000 కోట్లు అంటే కేవలం 23,000 కోట్లు అంటున్నాం, 23,00,000 కోట్లు కావు, 11,5 లక్షల కోట్ల రూపాయలు వైట్ కాలర్ క్రైమ్ బ్యాంకులను మోసి ఏ టు జెడ్ స్కాములు చేసిన మోడీ గారు అమిత్ షా గారు దగ్గరుండి విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 13,000 కోట్లు 14,000 కోట్లు రైతులకు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్పష్టంగా చెప్పింది కదా, మేము ముందు అసలు కొనము, కేసీఆర్ గారు ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పి 104 సార్లు మార్చుకున్నారు. కేంద్రంలో చేసిన వ్యవసాయ చట్టాలను, నల్ల చట్టాలను వాపసు తీసుకున్నారు. ఇది ఒక చిన్న విషయం. ఈ విషయంలో రాద్ధాంతం ఎందుకు? రాజ్యాంగాన్ని 104 సార్లు మార్చుకున్నప్పుడు వాళ్ళ యొక్క మనసు మార్చుకొని 13,000 కోట్లు పెట్టి కొనుగోలు చేయాలా, చేయకపోతే వారే అనుభవిస్తారు. పంజాబ్ తరహాలో 4 సీట్లు కూడా వారికి రావని చెప్పి సందర్భంగా తెలియదు. చివరి ప్రశ్న, ఈ పీకే తెలంగాణలో పీకే చేసిన సర్వే పైన చాలా రూమర్స్ వస్తున్నాయి, బీజేపీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి పార్టీలు చెప్పుకుంటున్నాయి, దీనిపైన మీరేమంటారు? చాలా దూరం ఉంది, ఎలక్షన్లు ఎప్పుడైనా విజయం మాదే. తెలంగాణలో ఒక పీకేతోని 100 కేసీఆర్తోని 100 పీకేలు సమానం. మేము అట్లాంటి విషయాలను మేము దృష్టిలో పెట్టుకుని 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సర్వేలు ఆ సర్వేలు ఇదంతా ఓన్లీ ఈ వాట్సాప్ గోబెల్ యూనివర్సిటీ. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేమే గెలుస్తాం. 105 సీట్లు పక్క రాసుకోండి మీ ఏబీపీ ఛానల్లో. 60,000 మెజార్టీతో ఆర్మూర్లో గెలవబోతా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సర్వేలో మా ఆర్మూరు 60,000 ఓట్లతో గెలుస్తామని చెప్పి ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం మాదే. కారు సారు కేసీఆర్ అంటున్నారు, రైతులంతా మా వైపే ఉన్నారని చెప్పి సందర్భం తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు విడుదల చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే అంటున్నారు. ఒకవేళ కొనకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన ప్రతిరోజు ఈ ధర్నాలు ఆందోళనలు ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళేలాగా పంజాబ్ తరహాలో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తున్నారు. శ్రీకాంత్, ఏబీపీ దేశం, నిజామాబాద్ నుంచి.